दिलीप की ब्रह्मांडमैन उद्योग दुबाई ने 30,000 रूपये जीतों 5 संवत्सराल कांट्राक्ट इष्टे कंटिन्यू चेयचु लेकपोते मारेयचु 40 रोजुल्लो वीसा पासपोर्ट रेडी अयिपोतायि थैंक्स अंडी ई अपॉइंटमेंट आर्डर मा वेडिंग कार्ड ला उंदी एंटि डल गा उन्नो मन प्लान गेन तेलिसिपोयिंदा एमैंदि दिलीप नाकु ई जॉब चेयडं इष्टं लेदु इष्टं लेदा నీ కోసం ఎంతో కష్టపడి రాత్రంగా పగలంగా ఒకల మీద ఒకలం పడి ప్లాన్ చేసి ఉద్యోగం సంపాదించి ఇప్పుడు వద్దంటావా అసలు ఏంటి నీ ప్రాబ్లం ఇప్పటికే నేను నీ కోసం సంబంధాలు చూస్తున్నాడు ఇప్పుడు నేను ఈ ఉద్యోగం పెట్టి దుబాయ్ వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే నీ నాన్న చూస్తూ ఊరుకుంటాడా ఎవడొకడికి ఇచ్చి కట్టబెడతాడు బాగా క్యాచ్ చేయడరా సూర్య గారు అంత ముందు చూపు లేకుండా నీకు ఉద్యోగం చూస్ చేశారు అనుకుంటున్నావా ఆయన ఏం చెప్పారు వీసా ఏర్పాట్లు అవి చేయడానికి ఇంకా 40 రోజుల టైం ఉందన్నారుగా ఇప్పుడు ఉద్యోగస్తుడివి నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి మా నాన్నకి ఏం అభ్యంతరం ఉండదు उद्योग सारी सूर्य गारु मीरु इच्चिन आफर वद्दनंदुकु ऐ एम रियली सारी इट्स ओके नेनु कडुपुलो उन्नप्पुडे मा नान्न चनिपोयाडु नन्नु कनी मा अम्म चनिपोयिंदि अप्पटि नुंचि एवरू लेनि अनाथला मिगिलानु इंका नाकु मिगिलिंदि ई नेल दीन्नि कूडा नेनु वदुलुकोलेनु अंते कादु टीवी चूडकुंडा अंतकालं नेनु उंडलेनु प्लीज दयचेसि अर्थं चेसुकोंडि లిస్ట్ చదువుతాను ఒక్కొక్కటి తీసి అందులోవి అలాగేనండి అయ్యగారు ఈ నెత్తురు బాటిల్ రెండు కొనుక్కుందామండి ఎందుకన పనికొస్తాయి అది నెత్తురు కాదురా జాము ఒరే మాట్లాడితే నెత్తురు అంటావు బాంబులు అంటావు లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా తలకు మాసిన వాడు కంట్రోల్ 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 అవ్వదే ఏమవుతుంది నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు వచ్చిన పీకేది ఏం లేదు కదా అన్నా మీవిద్దరం ప్రేమించుకున్నాం అన్నా కానీ ఆ వీరవంకర్ రెడ్డి భయపడకండి మీ పెళ్లి నేను చేస్తాను ఒరే వీరవంకర్ రెడ్డి ఏయ్ మర్యాదగా రారా బయటకు నేను ఉంచుకునేదాని కూతుర్ని ప్రేమించే నీకి ఎంత ధైర్యం నీకు ఈ పొద్దు నిన్ను ఖండ ఖండాలుగా నరికి సంపకుంటే నా పేరు వీరవంకర్ రెడ్డి కాదు రరగబ్బున బర్రే అరవకు అరికి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు నేను అరిచానంటే గొంతు బాద్ది ఇట్స్ బిల్లేసుకోవాలి ఏయ్ సింహం నీడ పెట్టుకొని ఈ గబ్బున పిల్లలు కలిజారు ఏవరా ఏయ్ జనజీవన స్రవంతిలో కలిసిపోయినా నన్ను రెచ్చగొడుతున్నావు తల తీసి మొలస్తావా ఏయ్ అమ్మా ఈ ఏరియా మంది కాదు తగ్గడం మంచిదన్న ఏయ్ నీకు దమ్ముంటే చేవుంటే ఈ పబ్లిక్ సెంటర్ లో కాదు మా ఇదిలోకి రా చూసుకుందాం నీ పెతాపము నా పెతాపము వస్తాన్రా సేమ సందుల్లో సేమ పందుల్లాగా కొట్టుకున్నావు ఏయ్ నీ కోసం ఈ ఊర్లోనే ఉంటాడా అయితే ఇంకా చాలా ఈజీ నువ్వు ఉంటున్న వీధికి వస్తా నీ ఇంటి ముందు ఇల్లు అద్దెకి తీసుకుంటా ఆ ఏరేల అద్దెక అడుక్కునైనా అద్దె కడతా వీళ్ళిద్దరిని నా ఇంట్లోనే ఉంచుకుంటా తీర్చుకుందావురా రాత్రి పోతాము రండి నువ్వు ఎక్కడికి పోతాడావు రేనా అన్న దగ్గరికి ఇన్నాళ్ళు సీమలో అన్న లేక నీ దగ్గర ఉన్నాను ఇప్పుడు రేనా అన్న వచ్చేసాడు అన్న దగ్గరికే వెళ్తున్నాను గబ్బురా కొండే అన్న రేనా అన్న సీమ ప్రజలు చిరాకు పడతారో ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారో ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో అతనేనండి అతనే ఈ రెడ్డి నాయుడు మేమందరం ముద్దుగా రేనా అని పిలుచుకుంటాం అన్నారా
మన రెడ్డినాయుడు అన్న. ఎంతకాలం నుంచి జరుగుతుంది రక్తపాతం? ఈ తుపాకీ కొన్నప్పటి నుంచి. రేయ్, ఎంతో మంది రెడ్లు నాయుళ్ళు ఈ రాయలసీమని రతనాలసీమగా తీర్చిదిద్దారు. నువ్వేంద్ర మళ్ళీ రక్తపాతం మొదలు పెట్టావు? పచ్చగా ఉన్న సీమ నీ వల్ల ఎర్రగా రక్తంగా మారడానికి వీల్లేదు. మర్యాదగా ఈ సీమ వదిలేసి బయటికి పో. అమ్మా, నడక చూడు తొంటి చేతిలు చూడరా, ఈ సీమకున్న శని నేటితో వదిలిపోయరా. ఏ ఊరిని ఇది పట్టుతుందో ఎవరికెరుకరా. రే, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడే ఉండరా? నా ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత నేను ఇక్కడ పాచి పని చేయలేను. నీ ఫ్లాష్ బ్యాక్ తెలియక ఎంతో గొప్పడు అనుకున్నావు. తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. నీకోసం గెస్ట్ హౌస్ కూడా రెడీగా ఉంది. అయితే ఓకే. హాయ్ రా సూర్య. హాయ్ మనోహర్. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? కూర్చో. అవును, పగలంతా నిద్రలో ఉంటావు కదా, పొద్దున్న లేచి వచ్చావేంటి? ఎలా ఉందా నీ జాబు? ఏం జాబు రా బాబు, ఫుడ్ కి బెడ్ కి టైం ఉండలేదు. ఎక్కువగా చదివేస్తే ఎలాంటి జాబులు వస్తాయి, అందుకే మేము చదవాలా. అయినా జాబ్ లో ప్రాబ్లం ఏంట్రా? పైగా అమెరికన్ కొలాబరేషన్ కంపెనీ, సాలరీ కూడా ఎక్కువ ఇస్తారు కదా. ఇస్తారా? కానీ ఏంటి ఉపయోగం? అమెరికాలో వాడికి పగలైతే మనకు రాత్రి. వాడు అక్కడి నుంచి పంపించిన డేటా అంతా నేను ఫీడ్ చేసుకునేసరికి తెల్లారిపోతుందిరా బాబు. నేను ఇంటికి వెళ్ళగానే నిద్ర. మా ఆవిడదేమో డే డ్యూటీ. అంటే మీ ఇద్దరు మాట్లాడుకోవడానికే కుదరట్లేదన్నమాట. అవునరా, నేను రాత్రి అంతా ఇంటికి రాకుండా ఆఫీస్ లోనే ఉండిపోతుంటే మా ఆవిడ పాపం చాలా ఫీల్ అవుతుందిరా. అవును మరి, నువ్వు రాత్రి ఇంటికి రాకపోతే మీ ఆవిడ హ్యాపీ ఫీల్ అవుదంటే. మంతు, ఇంతకీ ఏమైందిరా? నా వల్ల కావట్లేదురా, నేను ఆ జాబ్ కి రిజైన్ చేస్తాను, లేకపోతే మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేలా ఉంది. టోటల్ గా ఏంటంటే మీ ఇద్దరికి కలుసుకోవడానికి అసలు టైం దొరకట్లేదు అన్నమాట. అవును. ఈ జాబ్ నాకు కావాలరా. నీకా? కష్టం రా, దానికి కొద్దో గొప్ప చదువు ఉండాలి. చచా, ఇలాంటి చీప్ జాబ్ నేను చేస్తానా? మా ఫ్రెండ్ కి రా. ఊరే, ఈ జాబ్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అని అడుగున్నారా? నువ్వు ఎలాగైనా సరే జాబ్ ఆర్కిప్పించాలరా, ప్లీజ్ రా, ప్లీజ్. సర్లే సర్లే సర్లే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి మాట్లాడతాను. మనకు ఆ కంపెనీలో మంచి హోల్డ్ ఉంది, మనం ఒక మాట చెప్పేవానుకో పని అయిపోద్ది. మరిగా కూర్చున్నా బయలుదేరు. అదేంట్రా, కనీసం కాఫీ అని ఇప్పించుకుంటా. నేను ఈ జాబ్ ఇప్పిస్తే అక్కడ మందే ఫోన్ చేస్తాను రా. బయలుదేరరా, బయలుదేరు, బయలుదేరు. సర్లేరా, వాళ్ళకి ఫోన్ చేసి నీతో మాట్లాడతానులే, వస్తాను రా. నువ్వు అలరా. నాకు తెలియకుండా నీకెవర్రా ఫ్రెండ్? ఫ్రెండ్ కాదురా, ఎనిమి. ఆ దిలీప్ గారికి అడికి జాబ్ ఇప్పించావనుకో, ఊళ్ళో ఉండి కూడా దివ్యాన్ని కలవలేడు. సో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోద్ది. మగుడు పెళ్ళాలని తీసే ఉద్యోగం లవర్స్ నిడదేలేదంటావా? ఐడియా బాగానే ఉంది, కానీ ఆ ఉద్యోగం చేయడానికి దిలీప్ ఇష్టపడతాడా? డెఫినెట్ గా ఇష్టపడతాడు. నాకు ఇష్టం లేదు. ఎందుకని? రాత్రి పెద్దాడితే మేల్కొని ఉండలేను. ఆ విషయం నీకు కూడా తెలుసుగా. అలాంటిది రాత్రి అంతా మేల్కొని పనిచేయాలంటే నా వల్ల కాదు. ఇలా వచ్చే జాబ్ నల్లా కాదనుకుంటే ఎలా దిలీప్? మరి పెళ్లి జరగాల వద్దా? జరగాలి. అయితే ఈ జాబ్ చేయి. నేను చేయలేను దివ్య. ఇదిగో కొండలో అన్నం కొండలో ఉండాలి, పిల్లడు దుడ్లో తయారవ్వాలంటే ఎలాగా? ఒకసారి ఆలోచించు. నిద్ర నీకు ఇబ్బంది అనుకుంటే ఎలా? రెండు రోజులు చేస్తే అదే అలవాటు అయిపోతుంది. ఇన్నాళ్ళు లేని అలవాటు కొత్తగా ఎలా వస్తుంది? ఏదైనా కొత్త జాబ్ చూడండి. పోనీ చంద్రబాబు నాయుడు పోస్ట్ ట్రై చేద్దామా? నన్ను చూస్తే అంత వెటకారంగా ఉందా? ఇరిటేటింగ్ ఉంది. అలానే ఉంటుందిలేండి మీకు. మనకి నచ్చిన జాబే రావాలనుకుంటే అక్కడ జాబ్ లేని వేలం పడవేయడం లేదు. నాకు జాబ్ రావాలనుంటే ఎలాగైనా వస్తుంది, నాకెవరి సలహాలు అక్కర్లేదు. ఎంతసేపు నీ సైడే మాట్లాడుతున్నావు, కానీ నా గురించి ఆలోచించవా? మా నాన్న డైలీ ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ఇతను నచ్చాడా అతను నచ్చాడా అని అడుగుతుంటే ఏదో ఒక కారణం చెప్పి అవాయిడ్ చేస్తూ వస్తున్నాను. మీకు నచ్చిన జాబ్ ఎప్పుడు దొరుకుతుందో అప్పటిదాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఇంకే నీ నాన్న ఇచ్చిన సంబంధం చేసుకుని హాయిగా ఉండు. ఆ మాట నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను చేసుకోగలను. ఆ విషయం చెప్పడానికే వచ్చావా? అవును, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. అయితే నా గురించి వెయిట్ చేయక్కర్లేదు, వెళ్ళు. నీ దారి నీది, నా దారి నాది. వీళ్ళిద్దరూ సిరాదారి చూసుకోవడం నీ దారి క్లియర్ అయిందిరా. నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించు, దిలీప్ తప్పు చేస్తుంటే తన్ని క్షమించు.
సారీ దిలి. లేదు దివ్య, నేనే పొరపాటు చేశాను. ఐ'm సారీ. లేదు దిలి, నిన్ను అర్థం చేసుకోకుండా నేనే మొండిగా బిహేవ్ చేశాను. ఐ'm రియల్లీ సారీ. నువ్వు అలా బిహేవ్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే మీ నాన్న రోజు ఏదో ఒక సంబంధం తీసుకురావడం, నువ్వు నా కోసం ఏదో ఒక అబద్ధం చెప్పడం ఎన్నాళ్ళిలా. అందుకే నువ్వు మీ నాన్న ఎవరిని ఫిక్స్ చేస్తే వాళ్ళని పెళ్లి చేసుకో. దానికి నేనే ఫీల్ అవును. అది కాదు దివ్య, నేను ఎందుకు చెప్తున్నాను. ఇంకేం మాట్లాడుకో. ఒక రోజు చూసి రెండు రోజులు తిరిగి మూడో రోజున బాయ్ బాయ్ చెప్పే రకం కాదు నేను. నేను నిన్నే ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. చూడదలి, నీ మనసులో నాకు ఎటువంటి స్థానం ఉందో నాకు తెలీదు, కానీ నా మనసులో నీకు తప్ప నాకు కూడా స్థానం లేదు. అది గుర్తుంచుకో. ఎన్నాళ్ళు అమ్మాయి వెనకాల తిరిగి, ఇప్పుడు సడన్ గా దిలీప్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? మాట్లాడవేరా. దివ్యను ప్రేమించడం తప్పు కదరా. తను ప్రేమించిన వాడిని తన్నుండి దూరం చేయాలనుకోవడమే తప్పురా. ఇన్నాళ్ళు అదే తప్పు చేశాను. ఏదో ఒక అమ్మాయి ఫోటో దొరికిందని, ఆ ఫోటో దొరికిన దగ్గర నుంచి మనకన్నీ కలిసి వస్తున్నాయని, అందుకే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పిచ్చి నమ్ముకుంటూ ఉన్నాను. కానీ ఇప్పుడు తెలిసిందిరా, దివ్య దిలీప్ని ఎంతగా ప్రేమిస్తుందో. మరి నువ్వు కూడా దివ్యను ప్రేమించావు కదరా. నేను దివ్యను ప్రేమించానురా, కానీ దివ్య నన్ను ప్రేమించలేదు. తను ప్రేమించింది, ఇష్టపడింది ఆ దిలీప్ని. ఒరే, ఎవడికో బస్సు మిస్ అయితేనే తను తీసుకెళ్లి బస్సు ఎక్కించాను. అటువంటిది నేను ప్రేమించిన అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయిని ఎలా దూరం చేయమంటావురా? అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఒరే, మన దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు రూపాయి ఎవరికన్నా ఇస్తే దాన్ని దానం అంటారు, 10 రూపాయలు ఇచ్చేస్తే దాన్ని త్యాగం అంటారు, ఇంకో రూపాయి అప్పు చేసిస్తే దాన్ని మూర్ఖత్వం అంటారా? ఇప్పుడు నువ్వు చేసే దేనికెందుకు వస్తున్నావు? నువ్వే ఆలోచించుకో. మన దగ్గర రూపాయి కూడా లేనప్పుడు మనం దానం చేస్తున్నావా త్యాగం చేస్తున్నావా అని ఆలోచన లేదురా. కాఫీ తీసుకోరా. ఇప్పుడే కదరా తాగాను. నువ్వు ఇప్పుడు తాగింది కాఫీ కాదు, మంచినీళ్ళు. సర్లే, అక్కడ పెట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్, మనం కోటారి గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇష్యూ చేసిన లోన్ చెక్. అవును, సైన్ చేసిన చెక్ క్లర్క్ ఇచ్చి పంపించాను కదా. సారీ సార్, మనం ఇవ్వాల్సిన 2 లక్షల చెక్ అయితే మీరు 20 లక్షలు అని కోట్ చేసి సైన్ చేశారు. చూడండి సార్. 20 లక్షలా? ఓ సారీ, ఏదో డిస్టర్బ్ మోడ్ లో ఉండి ఒక డిజిట్ ఎక్వేషన్. వీని ఇలాగే వదిలేస్తే పిచ్చోడు అయిపోయిలా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి దివ్యని వీని కలపాలి. మధ్యలో దిలీప్ కూడా ఒకడు విలన్ లా తయారయ్యాడు. ఎస్ విలన్ అని విలన్ చేస్తే.